జడ్చర్ల కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న 68వ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎస్జీఎఫ్యు 19వ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024-25 కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ముఖ్యం అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థులు క్రీడల్లో ముందంజలు రాణించాలని, త్వరలోనే క్రీడా పాఠశాలల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. జడ్చర్ల కేంద్రంలోని డిగ్రీ కళాశాల మినీ స్టేడియం గ్రౌండ్ కి 9 కోట్ల నిధులతోటి సింథటిక్ ట్రాస్ మంజూరు చేయించడానికి చేయించానని కూడా అన్నారు. అలాగే అథ్లెటిక్స్ క్రీడలు ఆడుకోవటానికి ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో మినీ స్టేడియాన్ని క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తంగెళ్ల జ్యోతి, అల్వాల్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజు గౌడ్, ఇన్ఛార్జ్ డిఐఓ ఎంఈఓ మంజులాదేవి, ఫ్లైవాక్ అసోసియేషన్ అధ్యక్షులు కాల్వ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ యొక్క నాగర జాతర. అదేవిధంగా ఇక్కడ దాసర సరస్వతి దేవాలయం కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మల్ లోపల కొయ్య బొమ్మలు చాలా చక్కగా చేసి యావ ప్రపంచంలో అమ్మడం పడుతుంది నిర్మల్ కొయ్య బొమ్మలు. జిల్లా ఆదిలాబాద్ జిల్లా. మా ఎమ్మెల్యే గారికి ఎంత ఇష్టం అంటే జడ్చర్ల నియోజకవర్గంలో రాష్ట్రంలోనే యువ చేయనటువంటి ఒక పని మా ఎమ్మెల్యే గారు చేశారు. జడ్చర్ల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా నోటి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. భారతదేశంలో ఐటీ విషయం లోపల ఫస్ట్ రావడం ఇంకా ముందు రావాలని ఉంది హైదరాబాద్ జిల్లా. తదుపరి కరీంనగర్ జిల్లా. కరీంనగర్ లో భీముల రాజరాజేశ్వర దేవాలయము, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము కరీంనగర్ లో ఉన్నాయి. దాంతోపాటు ప్రధాని గౌరవనీయులు శ్రీ పివి నరసింహరావు గారు పుట్టిన గడ్డ కరీంనగర్ అడ్డ. ఆ తర్వాత ఖమ్మం జిల్లా గోదావరి తీరాన భద్రాద్రి రామాయణ పాపికొండలు కిన్నెరసాన్ని ప్రవహిస్తుంది. పర్ణశాల మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర భువనగిరి కోట పోచంపల్లి అని చెప్పచ్చు. ఈశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. దేశంలో ఉన్నటువంటి ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ కూడా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు, అలీ సాగర్ జలాశయం, దోమకొండ కోట, మల్నారం అడవి ఇవన్నీ కూడా నిజామాబాద్ లో అని చెప్పడంలో వరంగల్లోనే ఉంది. భద్రకాళి దేవాలయం ఇక్కడే ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది. దూరాల ప్రాజెక్టు అష్టాదశ పీఠాల్లో ఉన్న శక్తి పీఠం దేవాలయం అమ్మవారిన జిల్లా మన నర్మదా జిల్లా. దాంతోపాటు
అలీ ముద్దీన్ గారికి 68 స్టేట్ లెవెల్ ఎస్జీఎఫ్యూ అండర్ 19 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, మిత్రుడు పెద్దలు అమృత్ రెడ్డి గారికి, డిఐఓ గారికి ఖచ్చితంగా శాంక్షన్ గవర్నమెంట్ ఆర్డర్స్ తోనే నేను వస్తాను, కానీ వెనక్కి మాత్రం నేను పోనని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. చెప్పినానంటే చేస్తాను, చెప్పలేకుండా చెప్పలేదంటే కూడా ఖచ్చితంగా చెప్పి మళ్ళీ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ సింథటిక్ ట్రాక్ వస్తే మాత్రము చాలా బాగుంటుంది. జత్తెల మున్సిపాలిటీలో కూడా మన వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు. హెట్రో కంపెనీ వాళ్ళతో కానీ ఖచ్చితంగా శాంక్షన్ గవర్నమెంట్ ఆర్డర్స్ తోనే నేను వస్తాను, కానీ వెనక్కి మాత్రం నేను పోనని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. చెప్పినానంటే చేస్తాను, చెప్పలేకుండా చెప్పలేదంటే కూడా ఖచ్చితంగా చెప్పి మళ్ళీ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ సింథటిక్ ట్రాక్ వస్తే మాత్రము చాలా బాగుంటుంది. జత్తెల మున్సిపాలిటీలో కూడా మన వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు. హెట్రో కంపెనీ వాళ్ళతో ఈ గేమ్ ను ఒక కాంపిటీషన్ స్పిరిట్ లో ఆడి గెలుపోవటములను మరి మామూలుగా తీసుకొని మనం అందరం కూడా మన పట్టణానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ప్రజాపాలనలో మనము ఒక 1 వీక్లో మనం అంతా కూడా విజయోత్సవాలలో భాగంగా కూడా మరి మనం గేమ్స్ నిర్వహించుకోబోతున్నాం. మరి వాటిని కూడా మనం చక్కగా కోఆర్డినేషన్తో నిర్వహించి మంచి పేరు తెస్తారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ అని అండాలి.